హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సాధన వ్లాగ్స్. మీరు చూస్తున్నారు సాధన వ్లాగ్స్. నేను మీ సతీష్ నండి. ఈరోజు మనం వ్లాగ్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి ఏమేమి క్వాలిఫికేషన్స్ కావాలి అనేది ఈరోజు వ్లాగ్ నేర్చుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తాయి ఫ్రెండ్స్. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకెందుకు ఆలోచన, వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయాలని అనుకుంటే మీకు ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. మీరు మంచిగా మాట్లాడినట్లయితే, మంచిగా వీడియో తీసినట్లయితే మీరు తప్పకుండా యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయొచ్చు. మీకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి కావాల్సింది ఒక మెయిల్ ఐడి, ఒక మొబైల్ నంబర్. ఈ రెండు ఉంటే మీరు యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయవచ్చు. అసలు మీకు ఒక డౌట్ రావచ్చు, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం వల్ల నాకు లాభం ఏంటి అని అంటారా? మీరు కనుక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకొని మీరు కనుక మంచిగా వీడియో తీసి యూట్యూబ్లో కనుక అప్లోడ్ చేసినట్లయితే మీకు కొంత రెవెన్యూ జనరేట్ చేయడం జరుగుతుంది. ఈ రెవెన్యూ జనరేట్ కావడానికి యూట్యూబ్ ఒక రెండు కండిషన్లు అని అయితే పెట్టింది. ఆ రెండు కండిషన్లు ఏవంటే, ఫస్ట్ కండిషన్ వచ్చేసి మీరు 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయి ఉండాలి. మీరు 999 సబ్స్క్రైబర్లు అయినా మీకు రెవెన్యూ జనరేట్ కాదు. మీరు 1000 సబ్స్క్రైబర్లు దాటి ఉండాలి. నెక్స్ట్ కండిషన్ వచ్చేసి, ఒక ఇయర్లో మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కానించి నెక్స్ట్ ఆ ఇయర్లోపు, ఫస్ట్ ఇయర్లోపు 4000 వాచ్ అవర్స్ అయి ఉండాలి. ఒకవేళ మీరు 4000 వాచ్ అవర్స్ లేనట్లయితే నెక్స్ట్ ఇయర్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు మీరు జనవరి నుంచి మళ్ళీ జనవరి ఫస్ట్ వరకు 4000 వాచ్ అవర్స్ కలిగినట్లు అయితే, 1000 సబ్స్క్రైబర్ కలిగినట్లయితే మీరు మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుంది. అప్పుడు మీరు మానిటైజ్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీకు యూట్యూబ్ రెవెన్యూ జనరేట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు 1000 సబ్స్క్రైబర్ అయ్యారు కానీ 4000 వాచ్ అవర్స్ కాలేదు, మీకు ఉదాహరణకు 3500 వాచ్ అవర్సే అయింది, ఏది జనవరి నుంచి మళ్ళీ జనవరి వరకు, అయితే మీకు ఏమవుతుందంటే నెక్స్ట్ ఫస్ట్ జనవరి ఉంటుంది కదా, ఆ జనవరి తీసేసి ఫిబ్రవరి టు ఫిబ్రవరి కౌంట్ చేస్తారు, లేదా మార్చ్ టు మార్చ్ అలాగా ఎప్పుడైతే మీరు 4000 వాచ్ అవర్స్ రీచ్ అవుతారో దాని నుంచి బ్యాక్ 12 ఇయర్స్కి మీకు కౌంట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఆ రెండు కండిషన్స్కి ఎలిజిబుల్ అయినట్లయితే మీకు మానిటైజ్ ఎనేబుల్ అయ్యి మీకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ జనరేట్ జరగడం అవుతుంది. సో ఫ్రెండ్స్, మంచి కంటెంట్ తోటి కుకింగ్ ఛానల్సే కానీ, లేకపోతే ఎక్సర్సైజ్ వార్మప్స్ గురించే కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ గురించే కానీ, ఇలాంటి మంచి మంచి టాపిక్స్ మీకు ఏది తోసో, మీకు ఎలాగా అనిపిస్తే మంచి మంచి కంటెంట్ని తీసుకొని యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి ఈ విధంగా మీరు యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి వీడియోస్ని అప్లోడ్ చేసి రెవెన్యూ జనరేట్ చేసుకోగలరని నేను ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, జై హింద్.